దుర్మార్గమని చెప్పడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. మిత్రులారా, రాజశేఖర రెడ్డి గారు 2004 2009లో తన మొట్టమొదటి సంతకం చేసినటువంటి విధానాలు ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఎక్కడైనా సరే పేదలు బాధలు అనుభవిస్తూ ఉంటే ఆ పేదల బాధల్ని తన బాధలుగా తీసుకొని చేసినటువంటి అనేకమైన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్రంలో ఉన్నాయి, ప్రజలు గుర్తుపెట్టుకున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అదేమీ కాదన్నట్టుగా రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి ఆ రోజు ఆ ఫలాలు ఈరోజు దుర్మార్గంగా ఉన్నాయని చెప్పడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాడు. నేను అడుగుతూ ఉన్నాను, ఒక దళితుడిగా, ఒక అంబేద్కర్ వాడిగా, ఒక పేదవాడిగా ఈరోజు నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. రాజశేఖర రెడ్డి గారు 2004 2009లో ఎక్కడ కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదు. రైతులకే ఒక ఆదర్శ వర్తమైనటువంటి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన విధానం కనపడుతూ ఉన్నది. అదే కాదు, 2009లో మళ్ళా అధికారంలోకి వచ్చిన తర్వాత నేను ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని ఆరాధ భయంగా భావిస్తూ ఉన్నాను. నా మీద అత్యంత నమ్మకంతో మిమ్మల్ని మీరందరూ నన్ను గెలిపించడం జరిగింది. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కానీ ప్రజల కష్టాలు కానీ ఈ ముఖ్యమంత్రి మాత్రమే తీర్చగలరు. రెండోసారి మీరు నన్ను ఎన్నుకున్న విధానం కనబడుతూ ఉన్నది. కాబట్టి మీ గౌరవాన్ని ఏమాత్రం చెరిపేయకుండా మీ గౌరవాన్ని నా గుండెల్లో భద్రంగా దాచుకుని రాబోయే 5 సంవత్సరాలు కూడా ఈ రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పంచబడవనే ఒక రేఖ సూత్రంగా చెప్పినటువంటి రాజశేఖర రెడ్డి గారి వాగ్దానం మనకు కనబడుతూ ఉన్నది. దురదృష్టవశాత్తు ఆయన మన దగ్గర లేడు. ఈరోజు తన మనల్ని ఏ విధంగా సంబంధించిందో దాన్ని పక్కన పెడితే ఈరోజు ఆయన లేడు కదా అని, ఆయన లేని సమయంలో ఆ కుటుంబం మీద ఒక దాడి చేసే మార్గాన్ని ఎంచుకున్నటువంటి రాజకీయ పార్టీలు కానీ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నటువంటి అనేక మంది వ్యక్తులు కానీ మీ కుటుంబాన్ని బహిర్గతం చేసే మార్గం ఈరోజు రాష్ట్ర ప్రధానికి ఉన్నది. అందుకే రాజశేఖర రెడ్డి గారు ఒక దశాబ్ద కాలం ఈ రాష్ట్రంలో కరెంటు ఛార్జీలు పెంచు, రైతులు కానీ కార్మికులు కానీ వ్యాపారస్తులు కానీ ఇండస్ట్రీస్టులు కానీ లేకపోతే లేబర్ కానీ దళితులు కానీ పేదలు కానీ వీళ్ళందరూ కూడా భరోసా ఇవ్వగలిగినటువంటి ఒక ప్రభుత్వంగా ఒక ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నటువంటి విధానం మీ అందరికీ తెలుసు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ఈ రాష్ట్రంలో ఒక నూతన పార్టీగా ఆవిర్భవించి ప్రజల మధ్యకి మధ్యలో ఉన్నటువంటి దళారులు కాదు కావాల్సింది, ప్రజలతోటి కలిసి కరచాలనం చేయాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో దాదాపు 3 సంవత్సరాలు కలిగి తిరిగినటువంటి ప్రాంతాలు కానీ తను పోయినటువంటి పల్లెలు కానీ తను కరచాలనం చేసుకుంటూ ఈ రాష్ట్రంలో సాధించినటువంటి ఓదార్పు యాత్ర కానీ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అద్భుతంగా చూడటం జరిగింది. వాళ్ళ గుండెల్లో ప్రేమను దాచుకోవడం జరిగింది. ఆ దాచుకున్న ప్రేమ కుట్రలో కుతంత్రాలు పండి ఎన్నికల సమయంలో మీరు మా నాయకులను తీసుకున్న జైల్లో పెట్టినా, మీరు జైల్లో బంధించినప్పుడు కూడా మాకు ఏమాత్రం రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మీద ప్రేమ తగ్గిపోలేదు. మీరు చేసినటువంటి విక్రమ సృష్టికి ఇదే నిదర్శనమని రాష్ట్ర ప్రజలు దాదాపు 18 చోట్ల బయ ఎన్నికలు జరిగితే 15 చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ అభ్యర్థుల్ని గెలిపించినటువంటి నేపథ్యం రాష్ట్రంలో కనబడుతూ ఉన్నది. రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ఈ రాష్ట్రంలో దాదాపు 51 ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో నేను అడుగుతూ ఉన్న తెలుగుదేశం పార్టీని, ఇక్కడ టీఆర్ఎస్, ఈ మిగతా ప్రాంతాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్ప మిగతా మీరిద్దరు ఎక్కడున్నారు, మీ ఇద్దరికి ఎక్కడైనా సరే డిపాజిట్లు వచ్చాయా, డిపాజిట్లు కూడా రానటువంటి తెలుగు పార్టీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వివిధ రకాల పేర్లతోటి మాట్లాడుతున్న విధానం ఈ రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు. చాలా మంది అంటూ ఉన్నారు చాలా అనుభవం నాయకులని, 30 సంవత్సరాల తెలుగుదేశం పార్టీకి నిజంగా రాజకీయ అనుభవం ఉన్నట్లయితే చరిత్ర ఉందా లేదా అనేది పక్కన పెట్టండి. అనుభవం ఉన్నట్లయితే మీ అనుభవాన్ని రంగరించి ఈ రాష్ట్రానికి మీరు చేసినటువంటి దాదాపు 8 సంవత్సరాల 8 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు మీరు కరెంటు ఛార్జీలను పెంచారు, ఎందుకు ఈ రాష్ట్రంలో మీరు ఇండస్ట్రీస్టులు సర్వనాశనం చేశారు, ఎందుకు మీరు ఇవాళ రైతులకి కరెంటు ఇవ్వటం వీరు కాదు, రాజశేఖర రెడ్డి గారు ఏదో చెప్తున్నారు 7 గంటలు ఇస్తారని 9 గంటలు ఇస్తారని, ఆ కరెంటు కానీ మీరు పట్టుకుంటూ ఊరిలో అక్కడ ఏమనుగో మీరు బట్టలు మాత్రమే ఆరోసుకోవాలని చెప్పినటువంటి విధానాన్ని రాష్ట్ర ప్రజలు గుర్తుపెట్టుకుని ఉన్నారు. మీరు చేసిందంతా కూడా మా తాతలు నేతలు తాగారు, మా మూతలు వాసులు చూడండింటే చంద్రబాబు నాయుడు గారు మీ దగ్గర వచ్చే కంపు మాత్రమే కనపడుతున్నది. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా మీ ప్రభుత్వ సువాసన కనపడటం లేదని చెప్పడానికి మేము ఎక్కడ కూడా వినవటం లేదు. నేను ఏమైనా సరే ఈరోజు రాజశేఖర రెడ్డి గారి పరిపాలన దుర్మార్గమైనదని, ఆ దుర్మార్గ పరిపాలన ఫలితాలే ఈరోజు ఈ రాష్ట్రంలో గాఢాంధకారం ఉందని చెప్పడానికి ఇప్పుడు ప్రభుత్వం ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఈ రెండు పార్టీలు కూడా కొమ్మక్కైన విధానం మా నాయకుడు చెప్పినట్టుగా మీరు పోయినసారి జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి నిన్న జరిగిన సహకార ఎన్నికల్లో ఒకరికొకరు ఏ విధంగా సహకరించుకున్నారు, ఈ రాష్ట్ర ప్రజల్ని ఏ విధంగా మోసం చేస్తున్నారనేది స్పష్టంగా అద్దాలాగా కనబడుతున్న విధానం కనబడుతున్నది. ఏది ఏమైనా ఒక బాధ్యతాయుతమైనటువంటి రాజకీయ పార్టీగా
రాజశేఖర్ రెడ్డి గారి ఆలోచన విధానాలు పోతున్నటువంటి రాజకీయ పార్టీగా మీరు మా నాయకుని జైల్లో పెట్టినప్పుడు కూడా మా నాయకుడి కుటుంబం మీద మీరు అనేకమైన కుట్రలు పన్నినప్పుడు కూడా ప్రజల మధ్యకు వచ్చి ప్రజల్ని నమ్ముకున్నటువంటి ప్రజల దేవునిగా భావిస్తున్నటువంటి రాజశేఖర్ రెడ్డి గారి కుటుంబం ఈ రోజు విజయమ్మ గారు కాని శర్మిల గారు కాని అందరూ కూడా ప్రజల మధ్యలో నిరంతరం తిరుగుతుంటే ఆ ప్రజలు చూపిస్తున్న ప్రేమను చూసి ఓర్చుకోలేక నేను కూడా పాదయాత్ర చేస్తామని మీరు చేసినటువంటి పాదయాత్రలు కనబడుతూ ఉన్నాయి తెలుగుదేశం నాయకులారా. చాలా మంది చెప్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి పాదయాత్ర అటు నుంచి అటు ఒడిశాలో వెళ్ళిపోతుంది, ఇంకా హైదరాబాద్ కి ఆంధ్రప్రదేశ్కి వచ్చే అవకాశం ఏమాత్రం లేదు, ఎందుకంటే ప్రజలు అతన్ని నమ్మటం లేదని కనబడుతున్నది. రాజశేఖర రెడ్డి గారు 2004-2009 ఎన్నికల్లో ఒక అంశాన్ని చాలా స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రజలకు చూపించారు. అది ఏమిటంటే నమ్మకం, అది ఏమిటంటే ఒక క్రెడిబిలిటీ. ఏదైనా రాజకీయ జీవితంలో ఉన్నటువంటి ఒక నాయకుడు తను చెప్పే మాటని ఈ రాష్ట్ర ప్రజలు కానీ ఈ సమాజం కానీ ఈ ప్రపంచం కానీ ఖచ్చితంగా నమ్మాల్సిన అవసరం ఉంటుంది. రాజకీయ నాయకులంటే పొద్దున్నేసి అబద్ధాలు చెప్పేవాడు కాదు, రాజకీయ నాయకులంటే సాయంత్రం ఒకటి ఉదయం ఒకటి మాట్లాడేవాడు కాదు, రాజకీయ నాయకులంటే భారత రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసి ఈ సమాజ భవిష్యత్తు కోసం ఈ సమాజాన్ని దూరదృష్టితో చేసి ఈ రోజు నాయకత్వం వహిస్తున్నటువంటి వాళ్ళు దాదాపు 10 సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రం ఈ దేశం ఎలా ఉండబోతుందో ఊహించగలిగినటువంటి దార్శనికత కలిగినటువంటి వాడే రాజకీయ నాయకుడు అవుతాడు. కానీ రాజకీయం అంటే భ్రష్టు పట్టించి మీరు అనుకుంటే జరిగినట్టుగా మీరు అనుకున్నది జరగకపోతే మిగతా వాళ్ళ మీద బురదపోసే విధానం ఈ రోజు ఈ రాష్ట్రంలో కనబడుతూ ఉన్నది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ విధంగా ఉండవలసుకోలేదు. అనేకమైన కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా బాధలున్నా అనేకమైన ఇబ్బందులున్నా వాటన్నిటిని అధిగమించి మీరు చివరికి జైల్లో పెట్టి తల్లిదండ్రులు మా కుటుంబానికి దూరం చేసి భార్య పిల్లలకు దూరం చేసి స్నేహితులకు దూరం చేసి మీరు మమ్మల్ని నాలుగు గోడల మధ్య బంధించినా సరే మేము మాట్లాడదలుచుకున్నాం, మేము గొంతెత్తు పంచుకున్నాం, నాకు కొన ఊపిరి ఉన్నంత వరకు కూడా ప్రజా స్వస్థత మేము ఈ రోజు ఊపిరిగా పెంచుకుని ప్రజల మధ్య ఉండదలుచుకున్నాం. ఆ క్రమంలో జరుగుతున్నదే ప్రజలకు బాధ్యత వహించినటువంటి ఒక రాజకీయ పార్టీగా ఈ రోజు చేస్తున్నటువంటి నిరవధిక నిరాహార దీక్ష. ఈ దీక్ష వైఎస్ విజయమ్మ నేతృత్వంలో కొనసాగుతున్న కరెంట్ సత్యాగ్రహాన్ని మరోసారి లైవ్ లో చూద్దాం. ఉండాల్సినటువంటి ఈ రాష్ట్రాన్ని మీరు ఒక దుర్మార్గమైనటువంటి ప్రాంతంగా తీసుకెళ్తున్నారు. సంక్షేమ లేకుండా, అభివృద్ధి లేకుండా, ప్రేమ లేకుండా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని మీరు ఏ విధంగా చేస్తారో మాకైతే అర్థం కావటం లేదు. ప్రజలు మా మీద ప్రేమను పంచుతూ ఉన్నారు, ప్రజలు మా మీద ఆశతో ఉన్నారు. ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం కానీ ఎన్ని కష్టాలున్నా మీరు ఒక్కొక్కళ్ళు తీసుకెళ్లి మూసేసినా సరే ఒక్కొక్కళ్ళు తీసుకెళ్లి దూరంగా నింపాల్సిన సమీపంలాగా శ్రీశ్రీ చెప్పినట్టుగా వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథ వస్తున్నాయన్నట్టుగా జగనన్నక అందగా ఈ రాష్ట్ర ప్రజలు కదులుతున్న విధానం కనబడుతూ ఉన్నది. రాళ్ళెత్తిన పులీలెవరు ఈ సామ్రాజ్యంలోని అడుగుతూ ప్రశ్నిస్తూ పేద ప్రజల కోసం నిరంతరం జగనన్న చెప్పిన మాటల్లో చెప్పాలంటే రెండు ఫ్యాన్లున్న ఇల్లు కానీ ఒక లైట్ ఇల్లు కానీ ఒక కుక్కర్న ఇంటిలో సామాన్య ప్రజలకు 200 యూనిట్లు కాల్చే ఈ పేద ప్రజల్ని మా ప్రభుత్వం ఆదుకోకపోతే ఎవరు ఆదుకుంటాడు? జగనన్న ఒక బాధ్యతగా దీన్ని గ్రహించి తన లోపలున్నా సరే మీరు ఈ బాధ్యతలు మీ బిగ స్తంభాలను వేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా మీరు ఏపు తీసే విధంగా మీరు నిరాహార దీక్ష చేయాల్సిన అవసరం ఆలస్యత ఈ రాష్ట్రంలో ఉన్నది. బోర్టుకున్న నిరాహార దీక్షలు కాదు, లేకపోతే ఒత్తిడి పాదయాత్రలు కాదు, నిజమైన ప్రేమ తత్వంతో కూడినటువంటి ఒక లాంగ్ మార్చ్ లాగా సాగుతున్నటువంటి శర్మిల పాదయాత్ర లాగా ఉండాలి. అదేవిధంగా పేద ప్రజల్ని ఒక కామ్రేడియన్ రిలేషన్షిప్ ని మెయింటైన్ చేసినటువంటి ఒక వేదాంతి యాత్ర లాగా ఉండాలి. రాజకీయం అంటే ఏసీ గదుల్లో ఉండడం కాదు, రాజకీయం అంటే మీ దగ్గర మీ కుటుంబంతో ఉండడం కాదు. ఈ రాష్ట్ర నలమైన తిరిగి ప్రజల్ని ప్రాంతాలను పేదరికాన్ని అర్థం చేసుకోవడం రాజకీయం అవుతుంది. ఆ నేపథ్యంలో పుట్టి 2 సంవత్సరాలు మాత్రమే గడిచి విడుగుడి అడగలు పెట్టి ఈ రాష్ట్ర ప్రజల్ని మొత్తాన్ని కరచాలనం చేస్తూ తిరిగినటువంటి మా జగనన్న చేతులు మీకు అమ్ముకుండా మా జగనన్న ముఖాన్ని మాకు చూపించకుండా మీరు దోషిస్తే దోషించారు కానీ మా జ్ఞాపకాలు ఇంకా మా నెమరు వేసుకుంటూ ఉన్నాం. మా హృదయాల్లో జగన్ ఖచ్చితంగా మాకు కనబడుతూ ఉన్నాడు. రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలు కొనసాగించే మార్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రజలకు నిజమైనటువంటి బాధ్యత వహిస్తూ నిజమైన రాజకీయ పార్టీగా చేస్తున్నటువంటి నిరాహార దీక్ష పెంచినటువంటి ఈ 6,500 రూపాయలు మీరు ప్రజల మీద మోపే భారాన్ని ప్రభుత్వం తీసుకోవాలని, ప్రజల్ని ఈ భారాల నుంచి తప్పించాలని, ప్రజలు మీరు ఈ భారాల నుంచి తప్పించకపోతే రాబోయే కాలంలో ప్రజలే మిమ్మల్ని రాష్ట్రం నుంచి తప్పిస్తారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి పనికినటువంటి ఒక ప్రతిజ్ఞగా ఈ నిరాహార దీక్ష చేరాలని అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వైఎస్ఆర్
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యూత్ అధ్యక్షులు ప్రతాపరెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఈరోజు రాష్ట్రంలో ఏదైతే కరెంటు పేరుతోటి ఛార్జీల గురించి సామాన్య మానవుని జీవితాన్ని దుర్భరం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మా గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ గారు ఈరోజు ఆమెను మీద దీక్ష చేపట్టడం దానికి సంఘీభావంగా ఇంత పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలంతా పాల్గొంటున్నారు. ఈ సందర్భంలో సుదీర్ఘంగా గమనించండి, ఆ రోజు 2004 కంటే ముందు ఏదైతే తెలుగుదేశం చీకటి పాలనలో కరెంటు ఛార్జీలు పెంచితే దేవత నాయనత రాజశేఖర రెడ్డి గారి నేతృత్వంలో ఆ రోజు ఇదే మల్లికోట సాక్షిగా విహార్థ దీక్ష చేసి ఆ తెలుగుదేశం అంతమించడానికి కరెంటు పొడుల్ని ఉరితాలుగా చేసి ఆ రోజు చేసిన తీరుమని ఎంత గమనించాం. ఈరోజు అదే తీరుగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవర్తిస్తూ మళ్లీ కూడా కరెంటు ఛార్జీలు పెంచి దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన ఆయనను తుంగలగొట్టి ఆయన లెక్కల కష్టంతో వచ్చిన ఈ ప్రభుత్వం ఈరోజు ఆయన ఆశయాలకు తిరుగుపరుస్తూ ఈరోజు కరెంటు ఛార్జీలు కాకుండా అనేక ఛార్జీలు పెంచి ఏ గంటకు ఛార్జీ పెంచుతున్నారో దిక్కుదేలిన పరిస్థితిలో ఈ రాష్ట ప్రజలు కుట్టుమిట్టాడుతూ ఉన్నారు. ఈరోజు ఈ కరెంటు ఛార్జీలతో ఈరోజు దీక్షతోటి రేపు రాబోయే రోజుల్లో ఇదే కరెంటు తీగలు ఈ కాంగ్రెస్ పార్టీకి ఉరితాలు కాలుతున్నాయని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం ఈరోజు ప్రజల పక్షాన్ని నిలబడకుండా రోడ్డు మీదేమో ముసలి కన్నీరు కారుస్తూ లోపాయికారిగా అసెంబ్లీలో కాంగ్రెస్ కుమ్మక్కై ఈరోజు ప్రవర్తిస్తున్న తీరును కూడా రాష్ట్ర ప్రజలంతా గమనిస్తా ఉన్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో విజయమ్మ గారి జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ రాష్ట్ర ప్రజలందరినీ ఏకం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీకటి పనులు అందిస్తున్న కాంగ్రెస్ పార్టీని అదేవిధంగా దానికి లోపాయికారిగా ఒత్తాసు పలుకుతున్న తెలుగుదేశాన్ని కూకటిగోళ్లతో నమ్మరిపల్లకుండా చేసే రోజు దగ్గరలో మేము తెలియజేస్తున్నాం. ఆ దిశగా విజయమ్మ గారికి ఒకటే మాట ఇస్తున్నాం, రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ సేవలను కూడగట్టుకుని రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున విద్యుత్ ఉద్యమాన్ని నిర్మిస్తామని మాట ఇస్తూ ఈ సందర్భంగా ఇప్పటికైనా వస్తున్న ప్రయోగ్రహాన్ని గ్రహించిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పెంచిన విద్యుత్ ఛార్జీని తగ్గించుకోవాలని కోరుతున్నాం. లేని పక్షంలో ఈ కరెంటు తల్లు మీకు ఉరితాలై రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో నమ్మరిపల్లకుండా చేసే దగ్గరలో మేము తెలియజేస్తూ ఇంత చక్కటి అవకాశం నాకు ఇచ్చిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేసి సెలవు తీసుకుంటాను. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్, జై జగన్. విజయమ్మ గారి నాయకత్వం, విజయమ్మ గారి నాయకత్వం. పేడా బాధుడు, పేదవాడనే కనికరం లేదు, ఖజానా నింపుకోవడమే టార్గెట్, సామాన్యుల రక్తాన్ని జలగల్లా పీల్చేస్తున్న ప్రభుత్వ ధనదాహానికి విద్యుత్ వెడ్డమే తాజా నిదర్శనం. కాంట్రాక్టు లోడ్ ముసుకులో జనం మడి విరిచిన సర్కార్ అసలు స్వరూపాన్ని ఒకసారి చూద్దాం. కాంట్రాక్టు లోడ్ అంటే ఇంట్లో ఉన్న విద్యుత్ ఉపకరణాల మొత్తం సామర్థ్యాన్ని కలిపితే వచ్చే మొత్తాన్ని కాంట్రాక్టు లోడ్ గా వ్యవహరిస్తారు. ఇంట్లో ఒక టీవీ, రెండు ట్యూబ్ లైట్లు, ఓ ఫ్యాన్ తో పాటు మిక్సీ ఉందనుకోండి, మీ కాంట్రాక్ట్ లోడ్ సామర్థ్యం 500 వాట్లు దాటిపోతుంది. అది ఎలాగంటే టీవీ సామర్థ్యం 100 వాట్లు, ట్యూబ్ లైట్ సామర్థ్యం 40 వాట్లు, ఫ్యాన్ సామర్థ్యం 60 వాట్లు, మిక్సీ సామర్థ్యం 500 వాట్ల నుంచి 1000 వాట్ల వరకు ఉంటుంది. మిక్సీకి సంబంధించి 500 వాట్ల కనీస సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకుంటే మొత్తం మీ ఇంట్లో ఉన్న విద్యుత్ ఉపకరణాల సామర్థ్యం మొత్తం 740 వాట్లు అవుతుంది. అంటే మీ కాంట్రాక్ట్ లోడ్ సామర్థ్యం 500 వాట్లను దాటిపోయిందన్నమాట. దీనివల్ల ఇక మీదట మీరు 50 యూనిట్లు వాడుకున్నా ప్రతి యూనిట్ కు రూపాయి 45 పైసలు కాకుండా 2 రూపాయల 60 పైసలు చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. 50 యూనిట్లు వాడుకున్నప్పటికీ విద్యుత్ షాక్ తప్పదన్నమాట. కాంట్రాక్టు లోడ్ పేరిట ప్రభుత్వం పేదలపై కనిపించని భారీ భారాన్ని మోపేసింది. 50 యూనిట్ల లోపు వారికి పెంచలేదంటూనే కాంట్రాక్టు లోడ్ 500 వాట్లు దాటిన వారికి మాత్రం 50 యూనిట్ల లోపు వినియోగించినప్పటికీ యూనిట్ కు 2 రూపాయల 60 పైసలు చొప్పున వసూలు చేయాలని నిర్ణయించింది.
కాంట్రాక్టు లోడు మాయాజాలంతో 50 యూనిట్లు వినియోగించే పేదలకు ఏకంగా 79.31% మేరకు విద్యుత్ ఛార్జీలు పెంచింది సర్కార్. 100 యూనిట్ల నుంచి 200 యూనిట్ల లోపు వినియోగించే మధ్యతరగతి ప్రజలపై 44.44% నుంచి 31.93% వరకు భారాన్ని మోపింది. అదే 500 యూనిట్లు వాడే పెద్దలకు మాత్రం కేవలం 18.15% పెంపుదలతోనే సరిపుచ్చింది. కాంట్రాక్ట్ లోడు 500 వాట్ల కంటే ఎక్కువగా ఉండి 50 యూనిట్లు వాడితే ప్రస్తుతం చెల్లిస్తున్న కరెంటు బిల్లు 72.50 రూపాయలు. తాజాగా పెరిగిన విద్యుత్ ఛార్జీల వల్ల ఇప్పుడు ఏకంగా 130 రూపాయలు కట్టాల్సి వస్తోంది. 500 వాట్ల కంటే తక్కువగా లేదా ఎక్కువగా కాంట్రాక్టు లోడు ఉన్న ఏ వినియోగదారుడైనా నెలకు 51 యూనిట్లు వినియోగిస్తే ప్రస్తుతం చెల్లించే బిల్లు 75.10 రూపాయలు. ఇదే వినియోగదారుడు పెరిగిన ఛార్జీల వల్ల ఏకంగా 133.25 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ పెరుగుదల శాతం ఏకంగా 77.43%. ఇక నెలకు 500 యూనిట్లు వినియోగించే గృహ వినియోగదారుడు ప్రస్తుతం చెల్లిస్తున్న బిల్లు మొత్తం 2545 రూపాయలైతే తాజా పెరుగుదల వల్ల చెల్లించాల్సిన కరెంటు బిల్లు 3007 రూపాయలు. అంటే పెరుగుదల శాతం కేవలం 18.15 మాత్రమే. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2 కోట్ల మంది గృహ వినియోగదారులుండగా 1.80 కోట్ల మీద కరెంటు ఛార్జీల పెరుగుదల ఫరం పడనుంది. అంటే 90% మంది గృహ వినియోగదారులకు కరెంటు బిల్లు షాక్ కొట్టనుందన్నమాట. జనరల్ డెస్క్ సాక్షి న్యూస్. దీక్షా శిబిరంలో ప్రస్తుతం ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. రాజశేఖర రెడ్డి గారి కుటుంబం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అండగా ఉంటుంది. ఈ ప్రభుత్వం చేపట్టే ప్రజా వ్యతిరేక కార్యక్రమాల మీద మేమందరం కూడా విజయమ్మ గారి నాయకత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పోరాటం చేస్తామని చెప్పేసి సెలవు తీసుకుంటున్నా. పెద్దలు మాజీ ఎమ్మెల్సీ గారు రెహమాన్ గారు మాట్లాడు. గౌరవనీయ పెద్దలు విజయమ్మ గారు, అన్ని ఎమ్మెల్యేస్ కు, అందరి పెద్దలకి, ఎమ్మెల్సీస్ కి నమస్కారం, మీడియాకు కూడా నమస్కారం, మీ అందరికీ నమస్కారం. ఏమనుకోవద్దు, నా తెలుగు కిరణ్ కుమార్ రెడ్డి తెలుగు ఒకటి కాబట్టి ఎక్కడ తప్పులు జరుగుతున్నారు క్షమించాలి. ఇప్పుడు మా జూపిడి అన్న, మా ఎమ్మెల్యే గారు ప్రసన్న అన్న చాలా గొప్పగా చెప్పారు, అదే సేమ్ వర్డ్స్ రిపీట్ చేయాలని అవసరం లేదు. ఇప్పుడు చూస్తే ఆ యాత్ర పేరు ఏముంది అన్న, బాబు యాత్ర పేరు వస్తున్నా, మీకు ఎవరు పిలిచారా ఆయనకు వస్తున్నా మీకోసం? అర్థం కాలే, అర్థమే లేదు ఆయనకు. ఈ ఎండాకాలం ఇప్పుడు స్టార్ట్ అయినది, ఖచ్చితంగా మెంటల్ హాస్పిటల్లో చంద్రబాబు నాయుడు అడ్మిట్ ఈ దఫా. ఎందుకు అంటే ఆయన సైకిల్ కు ఇప్పుడు హ్యాండిల్ లేదు, పైండిల్ లేదు, దశ లేదు, దిశ లేదు. ఈ వస్తున్న మీకోసం ఇలా ప్రజల దగ్గర పోతే అక్కడ ఇస్తున్న లేదు. ఆ ఎమ్మెల్యేస్ చూసి తెలుగుదేశం ఎమ్మెల్యేస్ జగన్ అన్న వస్తున్నా మీకోసమని వాళ్ళు చంచలకు క్యూ కట్టుకుని అక్కడ పోతున్నాడు. ఇప్పుడు కరెంటు ఛార్జీలపై మహిళా లోకం భగ్గుమంటోంది. వేలకు వేల బిల్లులు వస్తుంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చి కట్టాలని ప్రశ్నిస్తున్నారు. రాజన్న రాజ్యంలో కరెంటు బిల్లులు తగ్గించాలని కోరుతున్నారు. షర్మిల పాదయాత్రలో పాల్గొనడానికి వచ్చిన మహిళలు ఛార్జీల పెరుగుదలపై మండిపడ్డారు. ఛార్జీల పేరుతో ఇప్పటికే సర్కార్ నిర్ణయాలు షాక్ కొడుతున్నాయని, కొత్తగా తీసుకున్న నిర్ణయాలతో ఎలా బతకాలో అర్థం కావడం లేదని మహిళలు చెప్పారు. ఆ ఇంటికి కరెంటు బిల్లు 8000 వేసారండి. 8000 వేసారండి. నేను కట్టిన నేను ఒక్కదాన్ని లేకుంటున్నానంటే తర్వాత ఆలేసి మళ్ళీ 8000 వేసారండి. ఒక్క ఆడబోస్ ఉండదండి, ఆ పారం పగలు ఇల్లు అండి. మరి అది న్యాయమేనండి? కరెంటు బిల్లు కట్టలేమండి, కట్టలేమండి. కరెంటు బిల్లు తగ్గిపోయినా గెలవాలండి, శర్మ గారు గెలవాలండి, గెలవాలి రావాలండి. బాగా పెరిగాయండి, ఇప్పటివరకు 200 160 వచ్చి 500 వస్తున్నాయి. నేను కట్టలేదండి, అవన్నీ తీసేసుకుని అన్నా తీసేసుకుంటా, వాళ్ళే పుణ్యం కట్టుకుంటా.
పట్టించుకోకుండా ఇలా ఛార్జీలు పెంచుతూ పోతే తమ గతి ఏం కావాలని మహిళలు ప్రశ్నిస్తున్నారు. సాక్షి న్యూస్ కృష్ణా జిల్లా. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఎప్పుడూ పన్నులు పెంచలేదని, ఆయన దయతో వచ్చిన సర్కారు ప్రజలపై మోయలేని భారం వేస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యకురాలు వైఎస్ విజయమ్మ మండిపడ్డారు.